మహాత్ములకు మరణం లేదు అంటారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల్లో సూర్యచంద్రులు ఉన్నంత కాలం సూర్యుడు ఉదయిస్తున్నంత కాలం చంద్రుడు చల్లదనాన్ని ప్రసరిస్తున్నంత కాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు అని చెప్పాలి ఒక మిత్రుడు పంపించాడు ఆయన మాటల్లోనే చెప్తే బాగుంటుంది ఎవరిని అడిగి చెప్పాలి పెద్ద ఆయన నీ గురించి ఆగిపోకుండా కొట్టుకుంటున్న పేదోడి గుండెని అడగాల పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్న పేదోడి బిడ్డను అడగాల జలజలా నీటిని పారించే ప్రాజెక్టుల గేటులను అడగాల ఉచిత విద్యుత్తుతో నడిచే పొలంలోని పంపు షెడ్డుని అడగాల కొయ్యి కొయ్యి కొయ్యిమని అరిచే నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్స్ సౌండ్ని అడగాల ఎవరిని అడగమని చెబుతావు ఎవరికి తెలియదు పెద్దాయనాన్ని గురించి నిన్ను తన గర్భంలో దాచుకున్న నల్ల మల్ల అడవికి కూడా నీ గురించి తెలుసుంటది లే పెద్ద ఆయన అందుకే నేను పచ్చగా ఉండాలంటే నువ్వు నా గర్భంలో ఉండాలని కాబోలు నిన్ను దాచుకుంది అందుకే నిన్ను మా నుండి దూరం చేసి పచ్చని ప్రకృతిలో కలుపుకుంది పేదల కోసం పరితపించిన మనిషివి నువ్వు ప్రతి పేదోడి గుండెల్లో బతికున్న అమరుడివి నీకు జయంతి అనడం నాకు ఇష్టం లేదు పెద్ద ఆయన శోకతప్త హృదయంతో మళ్ళీ నువ్వు ఎప్పుడు పుడతావా అని ఎదురు చూస్తూ ఇంకో కొత్త పదం కనిపెట్టి నీకు శుభాకాంక్షలు చెప్పాలని ఉంది రాజన్న జోహార్ రాజన్న అంటూ ఒక అభిమాని రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఇది కాస్త మీ వీడియోలో చెప్పండి అన్న అంటూ నాకు పంపినటువంటి సందేశం నిజంగా ఒక డాక్టర్గా అయితే కొద్ది మందికి మాత్రమే సేవ చేయగలుగుతాను అదే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే రాజకీయ రంగంలో రాణించి ప్రజలను ప్రజలకు భరోసా కలిగించి జననేతగా ఎదిగి ఆ ప్రజలకు మరింత సేవ చేయొచ్చు అనుకొని ఆటుపోట్లను తట్టుకొని స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొని పాతికేళ్ళు సుదీర్ఘమైనటువంటి ఆటుపోట్లను కుట్రలను కుతంత్రాలను ఫ్రాక్షనిస్ట్ అనేటటువంటి ముద్రను ఎదుర్కొని అసలు జిల్లా నాయకుడికే ఎక్కువ ఏన రాష్ట్ర ఏమిటి అనేటటువంటి చిత్తుల మారి చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాన్ని కూడా తట్టుకొని మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో ప్రతి ఒక్కడి హృదయంలో రాజశేఖర్ రెడ్డి ప్రతిమ అనేటటువంటి దేవాలయాన్ని నిర్మించుకున్నారు అంతకు ముందు పేదలకు వృద్ధులకు అబాత్తాతలకు ఒక డెబ్బై ఐదు రూపాయల చొప్పున ఏదో బిచ్చగాడికి బిత్సం వేసినట్టుగా అది కూడా ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాల్లో ఏదో కొంత అక్కడికి వచ్చి హాజరైతే వాళ్ళు చెప్పేటటువంటి మీటింగ్లు విన్న తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళకి రా వాళ్ళకి అయ్యేటటువంటి ఐదు వందలు ఆరు వందలు ఒక రెండు వందలు దగ్గర పెట్టుకొని ఒక నాలుగు వందల చేతులు పెట్టి పంపించేటటువంటి సంస్కృతి నుంచి బిడ్డలు సరిగా చూసినా చూడకపోయినా వాళ్ళు ఫస్ట్ తారీఖు వచ్చింది అనగానే ఇటు పోస్ట్ ఆఫీస్కో లేదా పంచాయతీ ఆఫీస్కో వెళ్ళి రెండు వందల రూపాయలు ప్రతి నెలా తెచ్చుకునే విధంగా తమకు ఆకలేసినప్పుడు రెండు ఇడ్లీ తినాలనుకున్నా లేదా బయట అందరితో కలిసి ఒక కప్పు కాఫీ తాగాలనుకున్నా నా జేబులో కూడా డబ్బులున్నాయి అనేటటువంటి ఆత్మస్థైర్యాన్ని గౌరవాన్ని వాళ్ళ కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయం దండగని మట్టి పిచ్చుకుంటే ఏమొస్తుంది మరి ఈ రాష్ట్రాన్ని ప్ర ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేస్తాను వాళ్ళు చెప్పిన విధంగా నడిపిస్తానని చెప్పేసి అర్థం పార్థం లేనటువంటి ఆలోచనలు చేసినటువంటి ముఖ్యమంత్రులాగా కాకుండా మరి గతంలో ఎన్టీ రామారావును కూడా మనం గుర్తు చేసుకోవాలి సమాజమే అని భావించి పేదవాడికి కూడు గూడు కల్పి వస్త్రం ఈ మూడు కల్పించటమే ప్రధానమని అతను భావించాడు కొంతమేర సక్సెస్ అయ్యాడు కానీ అంతకు వంద రెట్లుగా రాజశేఖర్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఐదు లక్షలకు పైగా గృహాలు నిర్మించినటువంటి దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గృహ నిర్మాణంలో అగ్రస్థానంలోకి తీసుకెళ్లేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి మరి ప్రజలకు భరోసా కలిగించటంలో నమ్మకం కలిగించటంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు ఏమనంటే నాన్న కన్నా రెండు అడుగులు ముందుకు వేసి నేను పేదవాడికి అండగా నిలబడతానని చెప్పి మాటను తప్పకుండా పాటిస్తూ నాన్నకు ఇచ్చేటటువంటి నిజమైన నివాళి ఇదే అనే దిశగా నాన్న రెండు వందల రూపాయలు ఇస్తే దానిని మూడు వేల రూపాయలకు చేర్చినటువంటి వ్యక్తి ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలని ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే అబ్బా తాతలకు రెండు వేలు ఇస్తానని చెప్పగానే హడావుడిగా ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తే నేను చెప్పాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు ఇచ్చినా కానీ నేను మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతానని చెప్పి దాన్ని మూడు వేల రూపాయలకు చేర్చినటువంటి తండ్రి ఆశ్రయ సాధన సాధన కోసం కట్టుబడి ఉన్నటువంటి పుత్రుడుగా ఈ చరిత్రలో నిలిచిపోయినటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి ఇంతకన్నా ఏ తండ్రికైనా ఆనందం ఏముంటుంది గతంలో స్థూల జాతీయ ఉత్పత్తిలో లేదా జాతీయ ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో ఏ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానానికి వెళ్ళలేదు ఈ రోజున అటు సంక్షేమంతో పాటు ఇటు రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు తన సమర్థత తోటి ఫెడరల్ వ్యవస్థకు మరి గట్టి పిల్లర్ లాంటి కేంద్ర రాష్ట్ర సత్సంబంధాలు అనేటటువంటి మార్గాన్ని ఎంచుకొని కేంద్రం ద్వారా రావాల్సినటువంటి నిధులను రాబట్టుతూ మరి ఈ రోజున తలసరి ఆదాయాన్ని కూడా గత ప్రభుత్వం కన్నా డెబ్బై వేల రూపాయలకు మేరకు పెంచి గత ప్రభుత్వంలో లక్ష లక్షన్నర మాత్రమే ఉంటే ఈరోజునది రెండు లక్షల ఇరవై వేలకు చేరింది గత ప్రభుత్వం కేవలం పదమూడు వేల శాశ్వత ఉద్యోగాల ఉద్యోగ కల్పన చేస్తే ఈ ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలే అనే అనే విధంగా రెండు లక్షల పదివేలు ఏ రకంగా చూసినా సరే తండ్రి పేరుతో పార్టీ పెట్టుకొని తండ్రి ఆశయ సాధన కోసం తండ్రి కన్నా రెండు అడుగులు ముందే ఉంటాను మీరు మీకు నేను మేలు చేశానని భావిస్తేనే నాకు మళ్ళీ ఓటు వేయండి అనేటటువంటి అడిగే దమ్ము ధైర్యం ఉన్నటువంటి జననేతగా ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి తండ్రి సాధించలేనిది ఒకటి సాధించారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఒక కల ఉండేది ఆ కళ ఏంటంటే యాభై శాతం ఓట్లు ప్రజాస్వామ్యంలో పొందటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడినా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడినా ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం తోటి ప్రభుత్వాలు ఏర్పడతా ఉంటాయి ఎందుకంటే విపక్షాల అనైక్యత వల్ల ఓట్లు చీలిపోతా ఉంటాయి యాభై శాతం ఓట్లు సాధించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ చరిత్ర సృష్టించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి పైనుండి రాజశేఖర రెడ్డి గారు అందించేటటువంటి ఆశీస్సులతోటి దైవ బలంతో ప్రజాబలంతో ప్రజల ఆశీస్సులతోటి ప్రజల దీవెనలతోటి రెండు వేల ఇరవై నాలుగులో ఆ యాభై యాభై ఐదు యాభై ఆరు శాతానికి అనేది నిజం ఇది రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి మరొక్కసారి వారికి వారి అభిమానులకు వైఎస్ఆర్సిపి శ్రేణులకు రాజన్న భక్తులకు జగనన్న సేవకులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి